విద్య వ్యాపారంగా మారిపోయి దశాబ్దాలు గడిచిపోయాయి. రెండు విద్యా సంస్థలు చెప్పిందే వేదం. రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్య వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిస్తున్నారు. వీటితో పాటు ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీల పేరుతో కొత్త దందా మొదలైంది. వీళ్ళందరి ఆగడాలకు చెక్ పెట్టారా? ఇంతకీ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఏంటి? ప్రైవేట్ ఆగడాలకు ఎలా చెక్ పెట్టుకోతున్నారు? ఈ ప్రైవేట్ కాలేజీలు ఒకటి, అంటే చైతన్యాలు, నారాయణాలు, ఇట్లాంటివన్నీ ఒక ఎత్తు, వాటికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో నడిచేటువంటి ఇష్యూస్ ఏంటి అందరికీ తెలిసినా కూడా తప్పదన్నట్టుగా అక్కడే చేస్తున్నారు. అట్లాగే తర్వాత కాలంలో ఈ బీటెక్లు, తర్వాత ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు, అంటే ఓ రకంగా చెప్పాలంటే అటానమస్ యూనివర్సిటీలు అంటూ వాళ్ళకి వాళ్లే పేపర్ తయారు చేసేసి వాళ్ళ వాళ్ళకి కావలసిన వాళ్ళకి వాళ్లే ఇచ్చేసుకుని 100కి 99 మార్కులు, 100కి 100 మార్కులు వేసేసి అద్భుతమైనటువంటి వాళ్ళ కింద బయటికి పంపిస్తే అందులో 100కి 70 మంది బయటికి వెళ్ళిన తర్వాత సబ్జెక్ట్ ఎత్తుక్కునేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఒక 30 మంది మాత్రం బయటకు అది కష్టపడి వాళ్ళు చదువు వాళ్ళు చదువుతున్నారు. మిగతా 70 మంది మార్కులు అయితే భారీగానే ఉంటున్నాయి, కానీ దేనికి పనికి రాకుండా పోతూ ఉన్నటువంటి దశ. ఇట్లాంటి దానికి రీజన్ అసలు ఆయా అటానమస్ కాలేజీల్లో ఎందుకు చేరుస్తారు, అటానమస్ యూనివర్సిటీల్లో వీటిట్లో ఎందుకు చేరుస్తారు అంటే, ఈవెన్ ఇదివరకు నారాయణ చైతన్యాల్లో వీటిట్లో ఎందుకు చేర్చేవాళ్ళు, అందరూ పాస్ అవుతూ ఉంటారు ఎక్కువ మంది, అది ఎలా అవుతుంది అనేటువంటి దాని మీద ఎవరు అనుమానాలు అలకున్నాయి. ఓపెన్గా అప్పట్లో పేపర్ లీకేజీలు లేకపోతే ఆ సెంటర్లలో మేనేజ్ చేస్తారనేటువంటి ఇవన్నీ కూడా చర్చకొచ్చినటువంటి సందర్భాలు. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కీలకమైనటువంటిది ఈ అలాగే ఈ విద్యా సంస్థలో వచ్చేటప్పటికీ తామే పేపర్ సెట్ చేస్తారు కాబట్టి పేరుకి నామకే వస్తే ఒక యూనివర్సిటీ నుంచి కూడా ఒకళ్ళని పిలిపిస్తారు, ఇన్విజిలేషన్ అంటారు, తర్వాత జరిగిపోయేది జరిగిపోతూ ఉంటుంది. దీని మీద ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. జేఎన్టీయూఏ ప్రశ్నాపత్రాలు ఇవ్వాలి నుంచి విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయం ఏంటంటే అటానమస్ కాలేజీలో పరీక్షా విధానంలో మార్పులు చేసింది, సొంతగా ప్రశ్నాపత్రాలు తయారు చేసుకునే విధానాన్ని రద్దు చేసింది, అన్ని కాలేజీలకు జేఎన్టీయూ ప్రశ్నాపత్రాలు ఉపయోగించాలని నిర్ణయించింది. అటానమస్తో పాటు నాన్ అటానమస్ కాలేజీలకు కూడా జేఎన్టీయూఏ ప్రశ్నాపత్రాలు ఉపయోగించబోతుంది. ప్రశ్నాపత్రాల వాల్యుయేషన్ కూడా జేఎన్టీయూకే అప్పగించింది. పరీక్షల్లో అక్రమాల నిరోధానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్టు సర్కార్ చెప్పింది. ఈ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిగ్రీలు సాధించిన తర్వాత ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండాలి, నైపుణ్యాలు లేకుండా ఇంటర్వ్యూలు కూడా ఎదుర్కోలేమని చెప్పి గుర్తు చేశారు. ప్రతి విద్యార్థి నైపుణ్యం పరిజ్ఞానానికి సంబంధించి ఇక్కడ కీలకమవుతోంది. ఇందులో పరిజ్ఞానం లేనటువంటి డిగ్రీలకు ఎక్కడా విలువ ఉండదు. ప్రతి కోర్సులో అప్రెంటిస్ విధానం కూడా తీసుకురావాలని ఆదేశించారు. ఇందులో మిగతా అవన్నీ పక్కన పెడితే, మిగతా ఉపన్యాసం అంతా పక్కన పెడితే ఇది అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటిది అన్నిటికీ కూడా. రేపు పొద్దున మళ్ళీ ఈ కాలేజీలు కోర్టులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, బట్ ఈ పాయింట్ మీద స్టాండ్ అవ్వడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్మీడియట్లో ప్రైవేట్లో చదివినా ఎక్కడ చదివినా మేనేజ్ చేసుకున్నా ఏం చేసుకున్నా ఫైనల్గా అయితే పరీక్ష పేపర్లు దిద్దేది ఇంటర్మీడియట్ బోర్డు, కాబట్టి అక్కడ కొంత వాల్యూ ఉంది, వ్యాలిడిటీ ఉంది. 10th క్లాస్లో అయినా అంతే, మనం ప్రైవేట్లో చదివినా గవర్నమెంట్లో చదివినా లేకపోతే ఈ ఎయిడెడ్లో చదివినా ఫైనల్గా ఎస్ఎస్సి బోర్డు పెడుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ సపరేట్ అయ్యేటప్పటికి ఎవరిష్టం వాళ్ళదవుతుంది, మార్కులేమో భారీగా వస్తున్నాయి, నాలెడ్జ్ ఏమో తక్కువ అవుతుంది. అమీర్పేటల్లోనూ జేఎన్టీయూల దగ్గర రోజుల తరబడి నేర్చుకుని బ్యాక్డోర్ నియామకాల కోసం వెళ్ళి అక్కడ ఇరుక్కుని అటు ఇటు కాకుండా, ఇప్పుడు ఎందుకంటే అత్యధిక నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్ర వాళ్ళు దేశ విదేశాల్లో సెటిల్ అయ్యారు అంటే నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు సెటిల్ అవుతున్నారు, ఇట్లాంటి వాళ్ళేమో మేము పాస్ అయ్యామని చూపెట్టుకుంటూ ఇరుక్కుపోతూ ఉన్నారు. ఆ దశలో ఈ నిర్ణయం అయితే మంచిదే.